తిరుమల లడ్డు విషయంలో మీనమేషాలు లెక్కించడానికి వీల్లేదు. ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అందులో ఏదైతే గొడ్డు మాంసం నూనెని, తర్వాత ఏదైతే పంది మాంసానికి సంబంధించినటువంటి నూనెని, ఇవేవైతే వచ్చినాయో అది విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వణికిపోతున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చేప నూనె ఇట్లాంటివన్నీ వచ్చినటువంటి ఆ ఫ్యాట్లు అన్నటువంటి దాంట్లో ఇప్పుడు కావాల్సింది ఏంటయ్య అంటే, ఈ వ్యవహారంలో ముందు ఆ సదరు ఆ నూనె అదే నెయ్యిలో కల్తీ చేసి పంపించినటువంటి కంపెనీని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రైడ్ చేసి సీజ్ చేయాలి. ఆ తర్వాత ఆ మొత్తం వెనకాల ఉన్నటువంటి దాన్ని సిబిఐకి అప్పచెప్పాలి. టోటల్గా ఫస్ట్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, చేసి అప్పుడు కేసు సిబిఐకి అప్పచెప్పాలి. లేదంటే ఈ లోపు వాళ్ళు మార్చేసుకోవచ్చు కదా. ఇంకోటి అసలు ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని ఎట్లా పంపించారు ఏంటి అన్నటువంటి, ఇది లేట్ చేసే కొద్దీ అంటే ఇప్పటికే నిన్న అసలు ఆ రిపోర్ట్ వచ్చిన రోజునే చేసి ఉండాలి. రిపోర్ట్ ఇప్పుడు జూలైలో వచ్చిందంటున్నారు కదా, అప్పుడే చేసి ఉండాలి. ఇన్ని రోజులు ఆగడమే అత్యంత దారుణమైనటువంటి అంశం. ఎందుకంటే శ్రీవారి లడ్డూలకు సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ సెంటిమెంట్ హట్ అయినటువంటి సందర్భం కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఆ ఫ్యాక్టరీ సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైన అంశం.